आगे जैसे जैसे जा रहे हैं सरकार है, सरकार को तो कोई कुछ लोगों के लिए कुछ काम करना करना नहीं, आने वाले इलेक्शन में हार जाने वाले, क्योंकि 5 स्टेट में जो इलेक्शन चला है यूपी पंजाब और गोवा मणिपुर ये सब जगह में जो सिटिंग गवर्नमेंट है पूरा गवर्नमेंट हार गए। अभी केसीआर भी डर पकड़ गया क्योंकि हर एक सरकार के खिलाफ लोग वोट डाल रहे हैं। अगर तेलंगाना में भी वही होने वाले हैं 2019 में अगर इलेक्शन में गए तो जरूर हारने वाले हैं गवर्नमेंट। इसीलिए ये बजट में बीसी एससी एसटी माइनॉरिटीज के लिए कुछ तो कुछ पेपरों में दिखा के गवर्नमेंट डिसॉल्व करके इलेक्शन जाने के लिए इरादा है इनका। इसीलिए लोगों को सबको उल्लू बनाने के लिए एक तरीका बना लिए। इसीलिए हम लोग ये गवर्नमेंट ये पूछना चाह रहे हैं कैसे 3 साल में आप कितने कितने बजट अलग किए, कितना खर्चा किए। आज वो हिसाब से आपका जो बजट जो असेंबली में आया हुआ है वो बजट के बारे में सोच सकता है। इसीलिए सब लोग सोचने का है ये बोगस बजट है। केसीआर साहब ने सरकार को 5 साल तक नहीं चलाने वाले, 4 साल में सरकार खत्म होने वाले है। जैसा 5 राष्ट्र में जो इलेक्शन चला है वहाँ के सरकार पूरा हार गए, यहाँ पर भी हारने वाले हैं। वो रोकने के लिए आने वाले साल में वो डिसॉल्व करने के इलेक्शन जाने वाले हैं बोल के हमको पक्का इन्फॉर्मेशन है। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4వ బడ్జెట్లో 1,49,600 కోట్ల రూపాయలతోని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ఆడంబరం ఎక్కువ అసలు విషయం తక్కువ అనేది మళ్ళొకసారి రుజువైంది. ఎందుకంటే 2014, 2015, 2017 కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లు గొప్పగా ఉండాలి చెప్పుకోవడానికి బాగుండాలని చెప్పి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే 57,000 కోట్ల దగ్గరనే ముగిసింది. 2015-16 కోసం 115,000 కోట్ల రూపాయలకు ప్రవేశపెడితే 71,000 కోట్ల దగ్గరనే ముగిసింది. 3వ బడ్జెట్ కూడా 1,35,000 కోట్ల రూపాయలకు ప్రవేశపెడితే మా అంచనాల ప్రకారం అది 90,000 దాటే అవకాశమే లేదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ ప్రభుత్వం పెడుతున్న ఖర్చులను కానీ దృష్టిలో పెట్టుకుంటే అది 90,000 కోట్లు దాటడానికి అవకాశం లేదు. ఇప్పుడు 4వసారి ప్రవేశాఫీ చేయాలి, 17,000 కోట్ల రూపాయలలో అస్సలకు 6,000 కోట్లు పోతే ఇంకా రైతుల నెత్తి మీద 11,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించిన 4,600 కోట్ల రూపాయలు కలిపితే 17,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కేటాయిస్తే తప్ప 100% రైతులకు రుణ విముక్తి జరగదు. ఇవాళ మీరు కేటాయించిన 4,000 కోట్లతోనే ఇంకా రైతుల నెత్తి మీద అసలు మిత్తి కలిపి 11,000 కోట్ల రూపాయల రైతుల నెత్తి మీద రుణభారం ఉన్నది. అంటే 4 బడ్జెట్లు పూర్తయిన రైతులకు రుణ విముక్తి కలిగించలేదు. రైతుల పాస్బుక్లు ఏవైతే బ్యాంకులలో తనఖా పెట్టిండ్రో ఇంకా కూడా భవిష్యత్తులో ఆ పాస్బుక్లు బ్యాంకులోనే మగ్గిపోవాల్సిందే తప్ప రైతులకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి రైతులను చాలా చిన్న చూపు చూసింది రాష్ట్ర ప్రభుత్వం. చనిపోయిన రైతాంగ కుటుంబాలను అవమానించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉన్నది. అదేవిధంగా ఏదైతే మీద ఇల్లు మాత్రమే కట్టినమని మీరు ఇందులో చెప్పారు, మీరు చెప్పిన ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు 2,60,000 కట్టాలంటే దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఈ రోజు వరకు మీరు 1 రూపాయి కూడా కేటాయించలేదు. ఇవాళ అప్పు తెచ్చి అప్పు చేసి పప్పు కూడా వండుతామని అంటున్నారు తప్ప పేదలు కట్టించే ఇళ్ళ మీద మీరు 1 రూపాయి కూడా కట్టించలేదు. ఈ 3 సంవత్సరాలలో మీరు నిర్మించిన ఇల్లు మీ బడ్జెట్లోనే 1,400 ఇల్లు మాత్రమే నిర్మించడమని మీరే చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలలో 1,400 ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే రేపు రాబోయే 2 సంవత్సరాలు పూర్తయినా కూడా 2,60,000 ఇల్లు మీరు కట్టగలుగుతారా? అంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా మీరు పేద ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆశల పల్లకీలో ఊహలలో విహారయాత్ర చేసే విధంగా
మిడిల్ క్లాస్ ప్రజలందరినీ పేదవాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతుంది. అదే విధంగా దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి కేటాయిస్తాం. ప్రతి దళిత గిరిజన 1,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం కదా ముఖ్యమంత్రి గారు, 1,000 కోట్లు ఖర్చు పెట్టినాం కదా. 100 కులాలైన ఎంబీసీలకు ఈరోజు 1,000 కోట్లు కేటాయించడానికి గొప్పగా చెప్తున్నావా? 100 కులాలు 52% జనాభాకు ఈరోజు నువ్వు కేటాయించింది 1,000 కోట్లు అయితే నీ ఒక్కడి కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నావు. కాబట్టి ఇందులో కూడా ముఖ్యమంత్రి గారు వివక్ష చూపించిండు. ఇది పేదల బడ్జెట్ కాదు, ఇది పెట్టుబడిదారుల బడ్జెట్. ఇది దళితుల గిరిజనుల బడ్జెట్ కాదు, ఇది దొరల బడ్జెట్. ఆయన కమిషన్ ఇచ్చే వాళ్లకు వాటర్ తిరిగికో లేకపోతే ఇరిగేషన్ కాంట్రాక్టర్ల కోసమో ప్రయత్నం చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు. 600 అయినా ఇది 1,00,000 కోట్లు దాటదు. ఇక చివరిగా ముఖ్యమంత్రి గారికి మిగిలింది చివరి బడ్జెట్ ఒక్కటే. అంటే అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏమనిపిస్తుందో, ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో. ఈ చివరి బడ్జెట్లో కూడా పేద ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి సంక్షేమానికి సంబంధించిన నిధుల కేటాయింపులు లేవు. కాబట్టి ఇది ఉత్త బోగస్ బడ్జెట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.